శ్రీమతి సరస్వతి అనగాని సమర్పించు. నాగపోతురాజు గారు నిర్మాణ సారథ్యంలో సాయి భవానీరాజు గారి దివ్యాశీస్సులతోటే సుబ్రహ్మణ్యేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ అమ్మా నాన్న ఊరెళితే రచ్చ రచ్చే పోతే ఈ సినిమాని ఫస్ట్ కాపీ వచ్చేసిందండి. అన్ని కార్యక్రమాలు కూడా ఫినిష్ అయిపోయినాయి. ఇక్కడి నుంచి పబ్లిసిటీ మొన్నటి నుంచి మొదలుపెట్టాము. ఈ సినిమా మేము అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. యూత్ఫుల్ మెసేజ్ బాగుంది. అలానే ఈ సినిమాని ఇప్పుడు థియేటర్స్ ఇవన్నీ చూసుకుంటా ఉన్నాం. బిజినెస్ కూడా ఎంకరేజింగ్గానే ఉంది. త్వరలో అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని ఈ నెలాఖరు కల్లా రిలీజ్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నామండి. ఇది ఈ నెలాఖరికి జనాల ముందుకు తీసుకెళ్లేదానికి చేస్తున్నాం. పోతే ఇక ఈ సినిమా ఆద్యంతం ఫస్ట్ హాఫ్ అంతా ఒక ముద్దపప్పుతో అన్నం తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. సెకండ్ హాఫ్కి వచ్చేలాక ఆవకాయ జోడిస్తే ఆ ముద్దపప్పుకి ఎలా ఉంటుందో, ఒక క్లైమాక్స్ అనే ఫేజ్కి వస్తే దానికి ఒక నెయ్యి చుక్క తగిలితే ఎలా ఉంటుందో, అలాంటి భోజనం ఎలా మనకి బాగుంటుంది తిన్నప్పుడు ఈ సినిమా చూస్తే కూడా 100% అదే ఫీలింగ్ ఉంటుంది. సో ఈ సినిమా ఇలా రావడానికి మాకు అన్ని విధాలు సహకరించిన సాయి నిర్మాత సత్యనారాయణ పాపకాయలు గారికి, నాగమణి గారికి, అలానే ఈ సినిమా ద్వారా నలుగురు హీరోల్ని పరిచయం చేస్తున్నాం, నలుగురు హీరోయిన్స్ పరిచయం చేస్తున్నామండి. ఒక ప్రత్యేక పాత్రలో ఒక సాంగ్తో పాటు ఒక సీన్, చాలా పవర్ఫుల్ సీన్ అండి. ఆ సీన్లో మేము అడగగానే ఒప్పుకొని ముందుకొచ్చి చేసిన సోనియా అగర్వాల్ గారికి కానీ, ఒక మంచి క్యారెక్టర్ని శివకృష్ణ గారిని అడగగానే ఆయన ఒక మాస్టర్ గారి క్యారెక్టర్ని మీరు చెప్తే బాగుంటుంది ఈ సినిమాలో అంటే ఆయన అంగీకరించడానికి, ఆయనకి కానీ ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీలో నేను హీరోగా నాతోటి హీరోలు హీరోయిన్స్ మిగతా ఆర్టిస్టులు అందరూ బాగా కలిసి కష్టపడి ఇష్టపడి చేశాము. నా పేరు విజయ్ అండి, నూతన పరిచయం ఈ సినిమాతోటి. చాలా కష్టపడి ఇష్టంగా చేశాము ఈ సినిమా. ఈ సినిమా డైరెక్టర్ అన్సీన్ గారు, ప్రొడ్యూసర్ గారు కష్టపడి ఈ సినిమా నిర్మించారు. మూవీ కంప్లీట్ అయింది. సోనియా అగర్వాల్ గారు కలర్ఫుల్ అట్రాక్షన్ ఈ మూవీకి. ఐ థింక్ మూవీస్ గోయింగ్ టు రిలీజ్ అండ్ ఈజ్ రాకింగ్ టు ఇన్ థియేటర్స్. సో డూ వాచ్ మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ మూవీ. అమ్మ నాన్న ఊరెళ్తే, నా పేరు తేజ అండి. అమ్మ నాన్న ఊరెళ్తేలో వన్ ఆఫ్ ద హీరో కింద చేస్తున్నాను. ఇది నా మొదటి సినిమా. అమ్మ నాన్న ఊరెళ్తే అనేది ఒక యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ మూవీ సెన్సార్ ప్రాబ్లమ్స్ ఎన్నో సక్సెస్ఫుల్గా క్లియర్ చేసుకుని మీ ముందుకు రాబోతుంది అతి త్వరలోనే. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫుల్ ఆఫ్ కామెడీ మూవీ. అమ్మా నాన్న ఊరెళ్తే అనే ఈ సినిమాని మా నిర్మాత నాగమణి గారు అనగాని నిర్మించారు. అయితే అంజసీని గారి డైరెక్షన్లో ఈ సినిమా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చిందండి. అయితే ఈ సినిమా రావడంలో సెన్సార్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసాం. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము బాగా ఎదుర్కొని ముందుకు వచ్చామండి. ఈ నెల 31కి, ఈ మంత్ 31లో ఈ సినిమాని మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అసలు బిఫోర్గానే రిలీజ్ పెడదాం అనుకుని ప్లాన్ చేసాం. అయితే థియేటర్ ప్రాబ్లమ్స్ వల్ల, కొంచెం పెద్ద సినిమాలు ఉండటం వల్ల థియేటర్స్ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఎదురికి వెనక్కెళ్ళడం జరిగింది. ఈ సినిమాలో చేసినటువంటి హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ అందరూ కూడా చాలా బాగా చేశారండి. అయితే సోనియా అగర్వాల్ గారు చేసినటువంటి పాత్ర సినిమాకి హైలైట్గా ఉంటుంది. ఆమె సాంగ్ కూడా చాలా హైలైట్గా నిలుస్తుందండి. ఈ సినిమా అనుకోని రీతిలో ఉంటుందని మేము ఊహిస్తున్నాం. ఈ సినిమాని మీరందరూ కూడా, మీడియా వారు అందరూ కూడా, ఆడియన్స్ మమ్మల్ని బాగా అభివృద్ధి చేసి, ఈ మొదటి సినిమా మాది, ఇక మీద అనేక సినిమాలు మేము చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఐ యామ్ హియర్ ఫర్ అమ్మ నాన్న ఊరెళ్తే అండ్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ 31st యాజ్ యూ ఆల్ నో. I've done a guest role in this movie, which comes along with the song, and a very nice script. I don't think that I've ever done a song appearance before in any of the movies, so this is the first movie where I've just come for a song, and
I just wish them all the best, and I hope it does well for them. And great team to work with. Had a very, very nice time working with the director, with the producer, and all my co-artists. Yeah, that's about it. Thank you. Thanks.